అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి 5846 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్లో మేల్ క్యాండిడేట్స్కి 3433 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి 1944 పోస్టుల్ని కేటాయించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి తొలిసారిగా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. మీ సొంత జిల్లాలో లేదా మీ జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల్ని కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో డబ్బు లేని మనుషులు ఉండొచ్చు, ఆస్తులు లేని మనుషులు ఉండొచ్చు, కానీ స్నేహం చెయ్యని మనుషులు మాత్రం ఎవ్వరూ ఉండరు. మనం బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్ళు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, ఓడిపోయినప్పుడు పర్వాలేదులే మళ్ళీ నువ్వు సాధిస్తావని భుజం తట్టేవాళ్ళు మన స్నేహితులు. మన ప్రయాణంలో నిత్యం మన వెంటే ఉంటూ ఎప్పుడూ కూడా మన బాగోగులు చూసుకునే వాళ్ళలో ముందు వరుసలో ఉండేవాళ్లే మన స్నేహితులు. మనం తినే విందులో, మనం వేసే చిందులో, మనం తిరిగే సందులో ఎప్పుడు మన పక్కన తిరిగే మన స్నేహితుడికి మనం ఏమివ్వగలం? మీకు మీ స్నేహితులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ముందుగా మనం వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 5846 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ని ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రిలీజ్ చేయడం అనేది జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే, ఢిల్లీలో పోలీస్ వ్యవస్థ అనేది కంప్లీట్గా కేంద్ర పరిధిలో ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పోలీస్ వ్యవస్థ ఉండదు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. సో ఇవి కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే అప్లై చేసుకోవచ్చు. లోకల్, నాన్ లోకల్ అని ఏమీ ఉండదు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం మేల్ క్యాండిడేట్స్కి ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్టయితే, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 1641 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 343 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వాళ్ళకి 662 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్కి 590 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ విభాగంలో 157 పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం 3433 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు మేల్ క్యాండిడేట్స్ కోసం ఇచ్చారు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి 1944 పోస్టులు ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 933 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 202 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 387 పోస్టులు, ఎస్సీ క్యాస్ట్కి 328 పోస్టులు, ఎస్టీ విభాగంలో 94 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించడం అనేది జరిగింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి శాలరీ కూడా చాలా బాగుంటుంది. ఎలివెన్సెస్, అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 28,000 రూపాయలకు పైగా స్టార్టింగ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ కూడా ఢిల్లీలోనే ఇస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే, 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 1/7/2020 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అలాగే మ్యాక్సిమం 25 ఇయర్స్ని మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే, ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. 7/9/2020 ఈ తేదీ నాటికి ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు. అలాగే మేల్ క్యాండిడేట్స్కి కంపల్సరిగా లైట్ మోటార్ వెహికల్, కార్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. లెర్నర్ లైసెన్స్ ఉంటే సరిపోదు, కంప్లీట్గా 4-వీలర్ కార్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఏమీ అవసరం లేదు, వాళ్ళకి లైసెన్స్ ఉండాలి అని చెప్పి ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. మేల్ క్యాండిడేట్స్కి మాత్రం కంపల్సరిగా కార్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే, 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఫిమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. చీరాల, గుంటూరు, కాకినాడ,
కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అలాగే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందంటే, ముందుగా సిబిటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మార్కులకి ఈ సిబిటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ సిబిటి ఎగ్జామినేషన్లో వస్తాయి. ఈ సిబిటి ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్టయితే హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ 165 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్లో 85 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి 155 సెంటీమీటర్స్ హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుందంటే, మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది, 6 నిమిషాల సమయం ఇస్తారు. లాంగ్ జంప్ 14 ఫీట్ ఉంటుంది, అలాగే హై జంప్ కూడా ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది, 8 నిమిషాల సమయం ఇస్తారు. లాంగ్ జంప్ 10 ఫీట్ ఉంటుంది, అలాగే హై జంప్ కూడా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. మెడికల్ పరంగా ఫిట్గా ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా జాబ్ అనేది ఇస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఢిల్లీ పోలీస్ విభాగంలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనే వివరాలు కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే, ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎస్ఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి చివరి తేదీ 7/9/2020. ఈ డేట్తో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలాగే ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అని ఒక టెంటేటివ్ డేట్ని కూడా ఇవ్వడం జరిగింది. 27 నవంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు కూడా సిబిటి ఎగ్జామినేషన్స్ జరుగుతాయని చెప్పి టెంటేటివ్ డేట్స్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఢిల్లీ పోలీస్ విభాగంలోని కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.